బీజేపీ అగ్రనేతలు అమిత్ షా జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం ముగిసింది సుమారు యాభై నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది ఐదేళ్ల క్రితం ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన తర్వాత తొలిసారిగా బీజేపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు సహా జాతీయ రాజకీయ అంశాలు బీజేపీతో పొత్తులపై చర్చించినట్లుగా తెలుస్తోంది ఎన్డీఏలో లేకపోయినా పార్లమెంట్లో టీడీపీ బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉంది అమిత్ షా ఆహ్వానం మేరకే ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది చంద్రబాబు అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం ముగిసింది దాదాపు యాభై నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల రాజకీయాలు సహా మొత్తం జాతీయ రాజకీయాలకు సంబంధించి అలాగే పొత్తుల విషయానికి సంబంధించి కూడా వీరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్డీఏలో చేరిక విషయానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది అమిత్ షా జేపీ నడ్డాతో సమావేశం యాభై నిమిషాల పాటు కొనసాగింది ముఖ్యంగా జాతీయ రాజకీయాల అంశాలు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల జాతీయ రాజకీయాలకు సంబంధించి కూడా పూర్తిగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా బీజేపీ తెలంగాణకు సంబంధించి పొత్తుల విషయం గురించే మాట్లాడటానికి వచ్చినట్టుగా సమాచారం ఉంది ఎందుకంటే అంతకుముందు తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు విషయానికి సంబంధించి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపిన తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే అమిత్ షా చంద్రబాబును పిలు పిలిచారు యాభై నిమిషాల పాటు చర్చించారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పొత్తుల మీద చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది మరి దీని పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయి ఎన్డీఏలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేరుతుందా లేదా అన్న విషయానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి లైవ్లో సిద్దుకున్నారు గోపి యాభై నిమిషాల పాటు అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ కొనసాగింది ఈ యాభై నిమిషాల పాటు ఎలాంటి చర్చలు జరిగాయి మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎస్వళీ మళ్ళీ ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతుందా జాతీయ రాజకీయాల్లో తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా అలాగే ఏపీ తెలంగాణలో టీడీపీతో కలిసి బీజేపీ ముందుకెళ్లబోతుందా సో ఈ విధంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి చంద్రబాబు అలాగే బీజేపీ అధిష్టాన పెద్దల మధ్య సమావేశం సుమారు యాభై నిమిషాల పాటు జరిగింది అమిత్ షా నివాసంలో చంద్రబాబు అలాగే అమిత్ షా జేపీ నడ్డా ఈ ముగ్గురు కూడా సమావేశమయ్యారు ఇటు ఏపీ తెలంగాణలో ఉన్న పరిస్థితులతో పాటుగా దేశ రాజకీయాలకు సంబంధించిన అంశాలపైన కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే విపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి ఈ జూన్ పన్నెండవ తేదీన పట్నాలో సమావేశం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఎన్డీఏకి దూరమైన పక్షాలను కూడా బీజేపీ మళ్లీ దగ్గర చేర్చుకునే ప్రయత్నం జరుగుతుందన్న చర్చ కూడా మొదలైంది ప్రస్తుతం చంద్రబాబు జేపీ నడ్డా అలాగే అమిత్ షాతో జరిగిన సమావేశం సందర్భంగా సో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ పండాంతో పాటుగా జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ముడిపడున్నాయి ముఖ్యంగా తమతో తమను వద్దనుకుని వెళ్లిపోయిన పక్షాలను దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రధానంగా చంద్రబాబు భేటీకి సంబంధించి ఏపీలో ముఖ్యంగా ఇటు రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత మళ్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే అక్కడ పక్షాలన్నీ కూడా ఐక్యంగా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటు టీడీపీ కానీ జనసేన బీజేపీ సో తె ఏపీ బీజేపీ టీడీపీతో పొత్తును విభేదిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీపై అనేక నిందాలని టీడీపీ మోపింది మమ్మల్ని మోసం చేశారు ఏపీని ఏపీ ప్రజలకు అన్యాయం చేశారని చెప్పి బీజేపీకి నష్టం వాటిల్లేలాగా టీడీపీ వ్యవహరించిందని చెప్పి ఏపీ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు టీడీపీ ఉండగా బీజేపీ రాష్ట్రంలో బలపడదు అన్న అంశాన్ని కూడా వాళ్ళు నమ్ముతున్నారు ఈ నేపథ్యంలో జనసేనతో మాత్రమే ముందుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తుంది కానీ జనసేన చంద్రబాబు అధినేత పవన్ కళ్యాణ్ అనేక మార్లు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా అంటున్నారు టీడీపీతో వెళ్తే బాగుంటుందన్న అంశాన్ని కూడా బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు ఆయన నెల రోజుల క్రితం ఢిల్లీ వచ్చారు ఆ తర్వాత ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ వచ్చారు అలాగే ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఢిల్లీ వచ్చారు సో తెలంగాణలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏపీలో ఏడాదిలో ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణ ఆరు నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో పార్టీకి ఏది మంచిది అన్న అంశాలకు సంబంధించి అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ జరిగిన సమావేశం కూడా మోడీ ప్రధాని మోడీకి తెలిసే ముఖ్యంగా ఈ సమావేశం జరిగింది ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఒక జాతీయ అధ్యక్షుడు ఒక పూర్వ అధ్యక్షుడు టీడీపీ అధినేత ఎన్డియాని విభేదించి బయటకు వెళ్ళిపోయిన నేతతో భేటీ కారు కాబట్టి ఐదేళ్ల తర్వాత ఈ భేటీ అనేది జరిగింది విడిపోయి విడిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది మార్చి పదహారున ఎన్డియా నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఐదేళ్ల తర్వాత ఇది ఒక కీలక సమావేశం సో తెలుగు భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది మరిన్ని భేటీ లేవన్నా మరికొన్ని రోజుల్లో ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఇవాళ భేటీతో ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఎప్పటి వరకు ఈ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎస్ సార్ ఈ రోజు జరిగిన చర్చల సారాంశాన్ని ఇటు ప్రధాని మోడీకి కూడా బీజేపీ అధిష్టానం వివరించే అవకాశం ఉంటుంది అలాగే రాష్ట్ర నాయకత్వానికి కూడా వాళ్ళు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం సమావేశం ముగిసింది నేను గల్లా జయదేవ్ నివాసానికి వచ్చాను ఈ రోజు నైట్ కి చంద్రబాబు ఇక్కడే స్టే చేయబోతున్నారు సో ముఖ్యంగా రాష్ట నాయకత్వంతో చంద్రబాబు కూడా మాట్లాడతారా ఎందుకంటే ఇప్పటి వరకు పరస్పర విభేదాలతో ఉన్న పార్టీలు తెలంగాణలోను ఏపీలోనూ కలిసి పనిచేయాలంటే అంత ఆషామాషీ కాదు ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది రాజకీయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది తెలంగాణలోనూ కూడా ముఖ్యంగా ఆంధ్ర పాలకుల పాలన మళ్లీ పెత్తనం కావాలని చెప్పి బీఆర్ఎస్ మళ్లీ విభజన సెంటిమెంట్ ని రగిల్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆచితూచి అధిష్టానం వ్యవహరించే అవకాశం ఉంటుంది జాతీయ స్థాయిలో మళ్లీ తమ బలాన్ని కూడగట్టుకునే ప్రయత్నం ఓ పక్కన అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రయత్నాలకు సంబంధించి ముఖ్యంగా ఒక పక్కన సంబంధించి కూడా ముఖ్యంగా అధిష్టానం ఆశితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా తెలంగాణలో టీడీపీతో పొట్టు ఉండదు అని చెప్పి ఇప్పటికే బండి సంజయ్ ముఖ్యంగా ఈ వ్యవహారాన్ని ఖండించినట్లుగా కూడా తెలుస్తోంది సో ముఖ్యంగా తెలంగాణలో టీడీపీతో దూరంగా ఉంటూనే ఏపీలో మాత్రం కలిసి జాతీయ స్థాయిలో కలిసి ముందుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఏడిఎంకే ఇటు రాష్ట్రంలో తమిళనాడులో బీజేపీతో పొత్తున్నప్పటికీ జాతీయ స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామిగా లేదు సో ఎన్డీఏలో భాగస్వామిగా లేని పక్షాలు కూడా ముఖ్యంగా బయట నుంచి మద్దతు ఉండడం ఏపీలో పొత్తులకు సంబంధించే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణలో కొంత నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది గతంలో కూడా ముఖ్యంగా చంద్రబాబు టీడీపీ పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకోవడానికి కారణం లోకేష్ ముఖ్యంగా అక్కడ యాత్రలను చేపట్టడం ఎలక్షన్ ర్యాలీస్ లో కానీ చంద్రబాబు ర్యాలీస్ ని కానీ తీవ్రంగా అప్పటి టీఆర్ఎస్ వ్యతిరేకించింది ఆంధ్ర పాలకుల పాలన మళ్లీ కావాలని చెప్పి హైదరాబాద్ రీజన్ లో అలాగే సెటిలర్లు ఎక్కువగా ఉన్న రీజన్ లో కానీ తెలంగాణలో టీడీపీ వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం జరిగింది సో ఇప్పుడు మళ్లీ బీజేపీ టీడీపీ కలిస్తే కనుక అది ఖచ్చితంగా బీజేపీకి నెగిటివ్ అవుతుందన్న కోణంలో తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఈ పొత్తు వద్దనే కోరుకుంటున్నారు కానీ ఏపీలో పరిణామాలు వేరుగా ఉన్నాయి సో ఏపీలో ఉమ్మడిగా కలిసి పనిచేస్తే ముఖ్యంగా అధికారులకు వచ్చే అవకాశాలుంటాయి అని భావిస్తున్నారు అలాగే జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు ఎన్డీఏతో కేవలం అప్నా దల్ అలాగే ఆర్ఎస్పీ ఇటు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ ముఖ్యంగా ఆర్ఎస్పి అలాగే అప్నాదల్ ఈ మూడు పార్టీలే ఉన్నాయి మిగతా పార్టీలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి శివసేన మళ్ళీ ఇటు కొత్త ఉద్దవ్ ఠాక్రే వర్గం కాకుండా మరొక వర్గం ఇప్పుడు ఎన్డీఏ తో ఉంది అలాగే శిరోమణి అకాలి దళ కూడా వ్యవసాయ చట్టాల రద్దుకు ముఖ్యంగా వెనక్కి తగ్గిన నేపథ్యంలో వాళ్ళు కూడా మద్దతును ఉపసంహరించుకున్నారు కానీ వ్యవసాయ చట్టాలను ఇప్పుడు రద్దు చేశారు కాబట్టి వాళ్ళని కూడా ఇటు బీజేపీ అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది సో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఇటు నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటించి విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సో వీళ్లు కూడా ఒక ప్రయత్నంగా చంద్రబాబుని పిలిచినట్లుగా తెలుస్తోంది అపాయింట్మెంట్ కూడా ముఖ్యంగా వీరి వారి ఆహ్వానం మేరకే చంద్రబాబు వచ్చారా అన్న ఒక ప్రచారం కూడా జరుగుతోంది చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారా లేక వాళ్లే అనే దానికి సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది అలాగే రాబోతున్నారని చెప్పేసి మీరు అన్నారు అక్కడ ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఏ మేరకు ఉంది బయటికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా ఎస్ ఇప్పటికే చేరుకున్నారు భేటీ ముగిసిన తర్వాత యాభై నిమిషాల పాటు సమావేశం జరిగిన తర్వాత ఆయన ఇక్కడికి చేరుకున్నారు ఈ నివాసంలోనే ఉన్నారు అయితే మీడియాతో మాట్లాడే అవకాశం అయితే లేదు ముఖ్యంగా క్లోజ్ డోర్ మీటింగ్ గా తెలుస్తుంది వన్ టు వన్ సమావేశంగా కూడా తెలుస్తుంది చంద్రబాబు వెంట నేతలు కూడా ఇటు అమిత్ షా నివాసానికి వెళ్లారు కానీ అమిత్ షా అలాగే చంద్రబాబు జేపీ ఈ ముగ్గురి మధ్య సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది సో జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సార్లు అమిత్ షాని కలిసిన తర్వాత ఎటువంటి ముఖ్యంగా మీడియా సమావేశాలు పెట్టే ఎవరు కాదు ఢిల్లీలో సో ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పంతాన్ని అవలంబిస్తారా లేక ఏదైనా ప్రకటన చేస్తారా ఢిల్లీ వేదికగా ప్రకటన ఉంటుందా లేక అధిష్టానం మరోసారి ఏమన్నా చర్చలకి ఆహ్వానించిందా మరోసారి భేటీ అయ్యి రాష్ట్ర నాయకత్వంతో చర్చించి ఎందుకంటే అధిష్టానం కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి ఉండదు అక్కడ రాష్ట్రంలో బిజెపి తోని ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ అనే మురళీధర ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంతో కూడా చర్చించాల్సి ఉంటుంది పొత్తుల వ్యవహారానికి సంబంధించి కాబట్టి సో మళ్ళీ ఇటువంటి సమావేశాలు త్వరలో రానున్న రోజుల్లో జరగబోతాయా అలాగే ఈ రోజు జరిగిన చర్చలు ఎంతవరకు సఫలీకృతించాయి అనేది కూడా రెండు పక్షాల నుంచి ఎవరో ఒకరు బయటకు చెప్తా కానీ తెలియదు కాబట్టి సో వేచి చూడాలి వాళ్ళు ఈ రోజు ఈ యాభై నిమిషాల భేటీలో ఎటువంటి చర్చలు జరిగాయి పొత్తులు ఎక్కడెక్కడ ఏపీలో ఉండాలా తెలంగాణలో ఉండాలా అలాగే జాతీయ స్థాయిలో మళ్ళీ ఎన్డీఏలోకి భాగస్వామ్యం అవ్వాలని నిర్ణయించుకుందా టీడీపీ సో అన్ని అంశాలకు సంబంధించి రావాల్సి ఉంది ఓకే గోపి